Namaste, welcome to our channel. I am Padmini, Prasthamantapattu social activist. Krishna Kumari garu unnaru maatladu. Madam, namaste, madam. Namaste. Social media lo tega halchal chestunnatuvanti topic Aghori. Aghori topic ekkada chusina asalu phone open cheyalante oka inta bayam vestundi. ఏమేమి వినాలో ఏమేమి చూడాల్సి వస్తుందని చెప్పి సోషల్ మీడియా మొత్తం నిండిపోయింది. అయితే ఆత్మాహుతి చేసుకుంటాను అనే టాపిక్తో మరొకసారి మళ్ళీ వైరల్ అయ్యారు. ఎందుకంటే ఇంకా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను అని నిర్ణయించుకుని హరిద్వార్ వెళ్ళిపోయిన ఇటువంటి ఈ అఘోరి అఘోరి అలియాస్ శ్రీనివాస్ అని అంటే బాగుంటుందేమో మళ్ళీ ఇప్పుడు ఆత్మాహుతి పేరుతో మళ్ళీ స్క్రీన్ ముందుకు వచ్చారు. ఎటకెలకు పోలీసులు కస్టడీలోకి తీసుకోవటం జరిగింది. అసలు ఈ ఎంటైర్ టాపిక్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ప్రజలు ఎందుకని ఇంత యాక్టివ్గా ఆ వీడియోస్ ని చూడటం జరుగుతుంది, ప్రజలకు ఏం చెప్పాల్సి ఉంటుంది అంటే ఎందుకు మనకిది అనేది ఒక ఆలోచన ఉండాలి కదా. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ప్రజలు చూశారు అనడం పొరపాటు అండి. సోషల్ మీడియా చూపించింది అనాలి, ఎందుకంటే మాకు ఇలాంటి ప్రోగ్రాములే కావాలి అని, ఇలాంటి ప్రోగ్రాములు వెయ్యండి అని ఏ పాఠకులు ఏ వీక్షకులు అడగరు. మనమే వేస్తాం, మనం వేసింది మనం చూపిస్తాం, వాళ్ళు చూసేటట్లు చేస్తాం. అందుకని ఇది మనం క్లారిటీ పెట్టుకోవాలి. అసలు గత దాదాపు 15 రోజుల నుంచి అనుకుంటా ఈ అఘోరి అని నేను ఉచ్చరించను అని నిన్న సాయంత్రమే చెప్పాను. శ్రీనివాస్ ఎలియాస్ పింకీని ఈ సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కలిసి ఆవిడికి వీళ్ళు ప్రచారం ఇస్తూ, శ్రీనివాస్కి వీళ్ళు ప్రచారం ఇస్తూ, శ్రీనివాస్ ద్వారా వీళ్ళు ప్రచారం పొందటము, తద్వారా వ్యూవర్షిప్ పెంచుకోవడం చేశారనడం సమంజసం. అయితే ఎవరికి వాళ్ళు అందరూ చేస్తున్నారు అనడము వాళ్ళు చేయడము, ఇది ఒక పరిపాటి అయిపోయింది సోషల్ మీడియాలో. ఏది ఏమైనప్పటికీ ఈ శ్రీనివాస్ గురించి మనం ఆలోచిస్తే గనక 7 సంవత్సరాల వయసులో ఇంట్లోంచి తప్పిపోయి, ఇంట్లోంచి వెళ్ళిపోయి, ఆ వయసులో జనరల్గా ఎవరు వెళ్తూ ఉంటారంటే ఇంట్లో ఏదైనా ఇబ్బందులుండి, ఇంట్లో పేదరికం కారణంగా తిండి కూడా దొరకని పరిస్థితులు, అలాగే అబ్బాయిగా పుట్టి అమ్మాయి మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు పారిపోతుంటారు. లేదంటే ఏదైనా సినిమా ఇండస్ట్రీకి రావాలని పారిపోతుంటారు. లేదు తండ్రి బాగా మందలించడమో కొట్టడమో అట్లాంటి ఏది ఏమైనా ఇంట్లో వాళ్ళు ఉండలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్తారు. అలాగే ఈ ఉండలేని పరిస్థితులకి మనం పేదరికం ఇవన్నీ కారణాలు చెప్పుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యమైన కారణం వాళ్ళు వాళ్ళ జెండర్ విషయంలో వాళ్ళకి ఒక గందరగోళం ఏర్పడినప్పుడు, అది ఆ గందరగోళాన్ని ఇంట్లో వాళ్ళు సరిగా డీల్ చేయలేనప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయి కొన్నాళ్ళు పోయిన తర్వాత భిక్షాటం చేస్తూ ఉంటారు. అలాగే ఈ ట్రాన్స్జెండర్ల దగ్గరికి వీళ్ళు వెళ్ళి వాళ్ళతోటి కలిసి ఉంటారు. వాళ్ళు భిక్షాటం చేస్తారు కాబట్టి వీళ్ళతోనూ భిక్షాటం చేయిస్తారు. అలా వీళ్ళు కొంత డబ్బులు సంపాదించుకున్న తర్వాత ట్రాన్స్జెండర్గా మారటానికి సర్జరీలు చేయించుకుంటారు, దాన్ని ఒక ఉత్సవంగా జరుపుకుంటారు. ఏది ఏమైనా వాళ్ళు బలంగా నమ్మేది ఏంటి అంటే మేము అబ్బాయిం కాదు అమ్మాయిమి అని అని డిసైడ్ అయిపోయి వాళ్ళు ఒక కొత్త పేరు పెట్టుకుంటారు. ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు, ఎందుకంటే ట్రాన్స్జెండర్ అనే వాళ్ళని ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆడ మగ ఇతరులు అని పెట్టింది, వాళ్ళకి ఓటు హక్కు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అలాగే వాళ్ళకి ఈ కారణం చేత ఏ స్కూల్ అయినా వాళ్ళని చేర్చుకోవడానికి నిరాకరిస్తే చర్యలు ఉంటాయి. అలాగే వాళ్ళని హ్యూమిలేట్ చేస్తే చర్యలు ఉంటాయి. అంతే, వాళ్ళు దాన్ని ఇప్పుడు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్కి ఎలాంటి ఇదైతే ఉంటుందో అలాంటి, అంటే ఇదంతా వాళ్ళే ఓ పక్కన ఒక న్యూనతాభావంతో ఒక మైనారిటీ సెక్షన్ కదా అది, వాళ్ళు ఒక భయపడుతూ ఉంటారు. వాళ్ళకి ఆ టైంలో తల్లిదండ్రులు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ కల్పించి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటే గనక వాళ్ళు అందరి పిల్లల్లానే పెరుగుతారు. కానీ తల్లిదండ్రులకు అవగాహన లేనప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు? వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. పైగా వీళ్ళకి బాధ కోపము, సొసైటీకి ఏం సమాధానం చెప్పాలి? అసలు ఒక ట్రాన్స్జెండర్ విషయాన్ని మాట్లాడుకోవాలి అంటేనే ఇష్టపడని మనుషులున్న సమాజం ఇది. ఇప్పుడు ఆ సమస్యలన్నీ మాట్లాడాలంటే మనకు టైం సరిపోదు. అయితే ఇలా ట్రాన్స్జెండర్గా అయిన ఈ మార్పు చెందిన శ్రీనివాసు అలియాస్ పింకీ
ఈ ట్రాన్స్జెండర్లకి రెండే ప్రధానమైన గుర్తులు, ఒకటి వ్యభిచారము, రెండోది భిక్షాటన. వాళ్ళు పైగా ఈ షాపులు ఓపెనింగ్లు ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు వెళ్ళి అక్కడ దృష్టి తీస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడం ఇవన్నీ చేస్తారు. ఇది వాళ్ళ జీవన విధానం. అయితే వీళ్ళల్లోకి కొంతమంది దొంగ ట్రాన్స్జెండర్లు వచ్చి మగవాళ్ళు, వాళ్ళ వల్లనే వీళ్ళకి చెడు పేరు వస్తుంది. ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏమడుగుతుంది అంటే, అసలు ఇప్పుడు ఈమె శ్రీనివాస్ ఎలియాస్ పింకీ ఈ విధమైన వేషం వేసుకుని వచ్చి నేను ట్రాన్స్జెండర్ని అని చెప్పుకోవాల్సింది పోయి నేను ఒక అఘోరీని అని చెప్పుకొని మా మొత్తం కమ్యూనిటీకి ఇబ్బంది తీసుకొస్తుంది. అయితే వీళ్ళే కాదు, ఇలా ఇబ్బంది తీసుకొస్తుంది అనే సెక్షన్ ఇంకొకళ్ళు ఉన్నారు. అఘోరి వాళ్ళు కూడా, నాగసాధువులు కూడా అంటున్నారు, నాగసాధువులు కూడా దొంగ నాటకాలు అన్ని ఆడుతుంది, చర్యలు తీసుకుంటామని కాశీ నుంచి వాళ్ళు ఒక 10 రకాల ఎగ్జాక్ట్లీ 10 రకాలు ఉన్నాయి. దానిలో ఇప్పుడు 11వ రకం కూడా వచ్చి చేరింది. ఏంటి అంటే వాళ్ళు బట్టలు వేసుకుని, సగం బట్టలు వేసుకుంటారు, బట్టలు వేసుకుని వాళ్ళు అఘోరీలుగా చలామణి కావచ్చు. కావాలి అనుకుంటే గనక బాహ్య ప్రపంచంలో కూడా, సభ్య సమాజంలో కూడా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు బట్టలు వేసుకోవాలి అని చెప్తూ అది ఒక కేటగిరీ కింద చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ నుంచి వ్యతిరేకత, ట్రాన్స్జెండర్స్ నుంచి వ్యతిరేకత, మీడియా నుంచి వ్యతిరేకత, పోలీసుల నుంచి ఒక రకమైన వ్యతిరేకత, మీడియా నుంచి, మీడియా ఇప్పుడు చీలిపోయింది, నెట్ నిలువుగా చీలిపోయింది. ఒక మీడియా అఘోరిని నెత్తిని పెట్టుకుంటుంది, కొమ్ము కాసి అసలు నెత్తిని పెట్టుకుని ఇప్పుడు ఈ శ్రీనివాస్ అలియాస్ పింకీ ద్వారా వచ్చే ఒక ఆమె గురించి పాజిటివ్ గా మాట్లాడటం వల్ల ఎక్కువ మంది చూస్తారు అనే ఉద్దేశంతో, అసలు ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం లేని అఘోరీలతో, అఘోరాలతోటి ఈమెని ఆ సరసన చేర్చి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు వీళ్ళు, ఈ మాట్లాడే వాళ్ళందరూ. ఇది చాలా తప్పు అంటాను నేను. ఇంకో సెట్ ఆఫ్ మీడియా ఏమో కంప్లీట్ ఆపోజిట్ గా ఇప్పుడు నాలాగా మొదటి రోజున, ఫస్ట్ ఇది వచ్చిన రోజున ఆవిడ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆవిడ గందరగోళం చేస్తున్నప్పుడు, ఈ అఘోరాలు ఎవరు కూడా ఇలా రారు, అసలు బాహ్య ప్రపంచంలోకి వాళ్ళు కనపడరు. వాళ్ళ జీవన విధానానికి, ఈమె మాట్లాడే విధానానికి గానీ చాలా తేడా ఉంది. అసలు ఒక అఘోరి అయ్యుండి లిప్స్టిక్ వేసుకోవడం ఏంటి, విభూది చాలా పద్ధతిగా మేకప్ లాగా పూసుకోవడం ఏంటి, 2 iPhones మెయింటైన్ చేయడం ఏంటి, ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడము, యూట్యూబ్ ఛానల్ ఉంది, కారు పైన అత్యాధునికమైన సెటప్ చేసుకుంది ఆవిడ. ఏంటి ఆ సెటప్? కెమెరాలు పెట్టుకుని 360 degrees లో కెమెరాలు. తనని ఎవరు వెంబడిస్తారు, తనకేమన్నా థ్రెట్ ఉందా, ఇవన్నీ అంటే ఇవన్నీ కలగలిపి చూస్తే ఏమనిపిస్తుందంటే, ఆమె మానసిక స్థితే సరిగా లేదు అనిపిస్తుంది నాకు. ఆమె ఏదో ఊహించేసుకుని, ఆమె నేను కాసేపు సనాతన ధర్మం అంటది, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పమ్మా అంటే చెప్పదు. మళ్ళీ ఇంకొక మీడియా, సిగ్గులేని మీడియా కొంతమంది, మీరా కోరికలు కలిగితే ఏం చేస్తారు, లేదు మీరు మంత్లీ పీరియడ్స్ అవుతాయా, ఇవన్నీ అడిగితే, ఇప్పుడు నిన్న నాతో మాట్లాడిన ట్రాన్స్జెండర్ ఏమంటుంది అంటే, అసలు మా పరువు తీస్తుంది, అసలు ఎక్కడైనా సరే ఒక ట్రాన్స్జెండర్ కి పీరియడ్స్ రావడం అనేది ఉండదు. యూట్రస్ ఏది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే, జనాలని మభ్యపెట్టి తాను ఒక రకం వేషం వేసుకుని ఆ వేషంతో ప్రజలందరినీ బురిడి కొట్టించాలని ఇలా చేస్తుంది అనేది ఇప్పుడు ప్రధానమైన అంశం. దీనికి నేను ఇంకొంచెం కొనసాగింపుగా నేనేమంటానంటే, అసలు మూఢనమ్మకాలని పెంచి పోషిస్తూ బాణామతీలు చేతబడులు చేస్తాము అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకోమని మనకు రాజ్యాంగంలో ఒక చట్టమే ఉంది, 2013లో వచ్చి. ఆ రకంగా చూస్తే కూడా ఇట్లాంటి వాళ్ళు శిక్షార్హులవుతారు. అయితే ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవు అంటే, ఈ పాటికే మీడియా వాళ్ళని ఎక్కడో తీసుకెళ్లి పెట్టింది. పైగా ఆమె ఛాలెంజ్ చేస్తుంది, గమనించారో లేదో, రేవంత్ రెడ్డికి ధైర్యమా, నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ఉందా అని మాట్లాడుతుంది.
అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయింది, నీలాంటి వాళ్ళని దొంగ అఘోరీల్ని అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఇది ఒక మానసిక దౌర్బల్యంతో మాట్లాడుతుందని అనుకోవచ్చు ఖచ్చితంగా. కానీ ఈమె వెనక మొత్తం అలా అని అనుకోవటానికి వీల్లేదు. ఈమె వెనక కొన్ని శక్తులు అయితే పనిచేస్తున్నాయి. ముత్యాలమ్మ గుడిలో జరిగిన విషయాన్ని అడ్డం పెట్టుకొని ఒక విధ్వంసం సృష్టించాలి అని అనుకున్నారు. అయితే అనుకుని చాలా మందిని కూడగట్టి నానా గందరగోళం చేశారు. ఆ టైంలోనే ఈవిడ బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇప్పుడు జనాలందరూ ముత్యాలమ్మ గుడి గురించి మాట్లాడుకుంటున్నారు కదా. నేను ఒక విచిత్ర వేషంలో ఉన్నాను కదా, నాకేవో మహిమలు ఉన్నాయి అని చెప్పి ఆమె మొదటి రోజు ఏమడిగింది, నాకు ఒక జాగా ఇస్తే చాలు, నాకు ఒక చిన్న గుడి కడితే చాలు, నేను ఇంకేం కోరుకోవట్లేదు అని చెప్పి చెప్పింది. అంటే ఆవిడకే గుడి కట్ట, ఆవిడకే, ఆవిడకి ఒక ప్లేస్ ఇస్తే చాలండి, ఇంకేం వద్దంట. అంటే వ్యాపారం చేయడానికి సిద్ధపడిపోయింది, ఇది వ్యాపార అఘోరి అని డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు సరే ఈ గందరగోళం అంతా వచ్చేసరికి అందరూ ఎవరు దోవన వాళ్ళు ఇలా మాట్లాడేసరికి భయపడిపోయిందో ఏమో, వెళ్ళిపోయింది కేదార్నాథ్ హృషికేశ్, హరిద్వార్ వెళ్ళిపోయింది. ఈ హరిద్వార్ వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళిందా, ట్రైన్లో వెళ్ళిందా, ఫ్లైట్లో వెళ్ళిందా అనేది క్లారిటీ లేదు. నేను హరిద్వార్లో ఉన్నానని చెప్తుంది. హరిద్వార్లో ఉందంటాని గ్యారంటీ ఏంటి? హరిద్వార్ ఫోటో వెనకున్నప్పుడు, పైగా మీరు అందరూ నమ్మండి నేను హరిద్వార్లో ఉన్నానని ఫోటోలో ఫోన్లో చూపించి మాట్లాడుతుంది, ఈమె హరిద్వార్ వెళ్ళిందని గ్యారంటీ ఏంటి? సరే అయిపోయింది, అయిపోయి నేను ఆత్మహత్య చేసుకుంటాను అనగానే నిజంగా ఇదేదో నానా పులి కదని నేను అనుకున్నా. కానీ కొంతమంది మళ్ళీ ఒక అవకాశం వచ్చింది మీడియాలో అని చెప్పి ఆమెకి లేనిపోని గొప్పతనాలన్నీ అంటగట్టి ఆవిడ గురించి చిలువలు పలవలుగా గొప్ప గొప్పగా ఉపమానాలు ఇచ్చుకుంటూ, ఆ ఎప్పుడో పాత అఘోరాలు ఈ దేశాన్ని కాపాడడం కోసం వచ్చిన అఘోరాలతోటి ఈమెను పోల్చి ఈమెకు ఒక పెద్ద ఏమనాలి భుజగిత్తులు అంటగట్టేసేసి నానా గందరగోళం చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు అంటే అసలు మిమ్మల్ని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఏం చెప్తుందామె, అంతా సద్దుమణిగిపోయి ముత్యాలమ్మ గుడి దగ్గర అంత హాయిగా ప్రశాంతంగా అయిపోయిన తర్వాత నేను అక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని చెప్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఒకవేళ చేయాలనుకుంటే, ఎందుకు దాన్ని ప్రకటించడం వల్లే వచ్చే లాభం ఏమిటి? కాదు, నేనేమంటున్నానంటే ఈ దేశంలో ఎంతో మంది చచ్చిపోతున్నారు. పొద్దున్న ఇస్తే సాయంత్రం లోపు బలవన్ మరణాలు కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, న్యాచురల్ డెత్లు కావచ్చు, చచ్చిపోతున్నారు. చచ్చిపోయే వాళ్ళలో నువ్వు కూడా ఒకటి, నువ్వు కూడా ఒక ప్రాణివి అంతే. కానీ దానికి నువ్వు ముత్యాలమ్మ గుడిని ఎంచుకొని ఇక్కడ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే హక్కు నీకు లేదు. అసలు ఎవరైనా ఆలోచించేది ఏంటి, విశ్వశాంతి కోసమే కదా, మానసిక ప్రశాంతత కోసమే కదా. ఇప్పుడు నువ్వు చేసే పనుల వల్ల మానసిక ప్రశాంతత లేదు నిన్ను చూసే వాళ్ళకి, నీ వల్ల విశ్వశాంతి లేదు. సమాజంలో ఒక దారుణమైన పరిస్థితిని తీసుకొద్దామని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ఇప్పుడు ఈవిడొచ్చి మాట్లాడడం మొదలెట్టిన తర్వాత కొంతమంది ట్రాన్స్జెండర్లు వచ్చేసారు. వచ్చేసేసి వాళ్ళే మాట్లాడుతున్నారు, ఆడెవడం మమ్మల్ని మాకు ఇవ్వండి, వాడిని పీచ్ చేస్తాం, కాలు చెయ్యి ఇరగదీస్తాం, మాకు అప్పగించండి అని మాట్లాడుతున్నారు. కరెక్టే, నడివీధిలో అతనికి శిక్ష వేయాలి అని చెప్తున్నారు. చాలామంది మసీదులు, చాలామంది చర్చిలు కూడా పగలగొడుతున్నారు. వాళ్ళని కూడా ఇస్తారా? అట్లాగే ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తారా? అసలు ఇంకా అలాంటప్పుడు ఈ దేశంలో చట్టము, న్యాయము, ధర్మము ఇవన్నీ ఎందుకు? ఈ జైళ్ళు, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ కోర్టులు, ఇవన్నీ ఎందుకు? అవసరం లేదు కదా. ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను అంటే మిమ్మల్ని నేను కొడతాను, మీరు నన్ను ఇంకో రెండు కొడతారనుకోండి, ఇంక ఇంతేనా? రైట్, మొత్తానికైతే ఒక గందరగోళాన్ని అయితే ఖచ్చితంగా గందరగోళాన్ని సృష్టించింది. పోలీసులు కూడా అసలు నిన్న నాకు అది మరీ బాధేసింది. అసలు పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం ఉన్న పోలీసుల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి 1000 మంది పోలీసులు పహారా కాసి ఆ ఊరు మొత్తాన్ని దిగ్బంధనం చేసి పెట్టడం అని ఒక వ్యక్తి కోసం ఇంత వ్యవస్థ అంతా కూడా, ఇదంతా మీడియా హైప్ వల్లే వచ్చింది ఒక రకంగా. అందుకే నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇలాంటి దొంగ అఘోరీల పట్ల అప్రమత్తత వహించండి. మీకు భక్తి కావాలి అంటే భక్తి వద్దని ఎవ్వరూ చెప్పరు. మీ భక్తి కోసం మీరు మీకు నచ్చిన దేవుడి దగ్గరికి ప్రశాంతంగా వెళ్ళి మీ భక్తిని ప్రదర్శించుకోవటము, మీ మనసుకు నచ్చినట్లు దేవుణ్ణి కీర్తించుకోవడము, లేకపోతే పూజలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, నమ్మే వాళ్ళకి.
ఇట్లా ఎక్స్ప్లోయిట్ చేయడం దోపిడీ చేయడం వెరీ బ్యాడ్ థింగ్. ఎనీవేస్ తను కస్టడీలో ఉంది, కస్టడీ నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడుతుందో, మళ్ళీ ఎట్లా రియాక్షన్స్ అనేవి ఎట్లా వస్తాయో తెలియనటువంటి పరిస్థితి చూద్దాం. థ్యాంక్ యూ మేడం, నమస్తే.